ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏ స్థాయిలో మంచి స్పందన లభిస్తోందో అందరికీ తెలిసిందే ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా ఏర్పడింది కాగా వాలంటీర్ వ్యవస్థపై తాజాగా సీఎం జగన్ స్పందించారు ఏపీలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు ఈ సమావేశంలో పలు విషయాల మీద ఆయన స్పందించారు ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఇరవై నెలలు గడిచిపోయిందని పరిపాలనలో ఇరవై నెలలంటే దాదాపు మూడో వంతు సమయం గడిచిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు కాబట్టి ఇప్పుడు రిలాక్సేషన్కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సూచించారు ప్రస్తుతం పరిపాలనలో గతంలో కంటే ఎంతో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు గతంలో మండల స్థాయిలో పరిపాలన అందేది దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఇప్పుడు గ్రామ స్థాయిలో పాలన అందిస్తున్నామని అన్నారు ప్రతి యాభై ఏళ్లకి ఒక వాలంటీర్ని నియమించి వారి ద్వారా ప్రజలకి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా చేరవేస్తున్నామని తెలిపారు వారిలో కొందరు వేతనాల పెంపు కోరుతూ రోడ్లెక్కడం విచారణకరమని సీఎం అన్నారు వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పనిచేసేవారని అర్థం కానీ దాని అర్థం మార్చేసి ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం మొత్తం వ్యవస్థనే నీరుగారుస్తుందని వ్యాఖ్యానించారు అయితే వాలంటీర్లకు మరొక విధానం ద్వారా ప్రోత్సాహం ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు ఉగాది పండుగ రోజు నుంచి ప్రతి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లని సత్కరించబోతున్నట్టు తెలిపారు వారికి సేవారత్న సేవామిత్ర వంటి బిరుదులిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అలా చేయడం వల్ల వాలంటీర్ల సేవలకి గుర్తించినట్టు అవుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు